14 చెక్పోస్టులు అక్రమ మద్యం డబ్బు సరఫరా కాకుండా చర్యలు ప్రతి వాహనాన్ని జల్లెడపడుతున్న పోలీసులు 13 లక్షలు పట్టుకున్నట్టుగా వెల్లడి 13 లక్షలు దొరికినట్టు అప్పుడే 13 లక్షలు మంచినే వేసుకో ఆ మంచినే వేసిరు సెకండ్ ఉందా ఇక కట్టలు తీస్తురు చూడగో పైసల కట్టలు ఈ పోలీసు వాళ్ళు కూడా ఈ అమ్మ పెట్టది అడుక్కొని అన్నట్టు తెచ్చేటోడు తెచ్చిస్తావు అంటే మీరు ఎందుకు మీకు అమ్మతున్నారు పంచనీయరు పాపం పంచటోని పంచనీయరు మీరు ఈ పోలీసు వాళ్ళు చేయంగా ఇట్లా కొంత ఆగము పబ్లిక్ పైసలు ఈ మళ్ళీ ఈ లోకల్ పోలీస్ టీఆర్ఎస్ వాళ్ళు తెస్తేనే సపరేట్ ఆ బండి సారీ నికాస్ బండి అది మేము బండి పంపించారు అయిందన్న ఇల్లు వేసుకో మన బండి వేసుకో మన సర్కారు బండి ఉంది ఇల్లు వేసుకో యాభై లక్షలు అంటే 13 లక్షలు చెప్తారంట ఇగో మా ప్రవీణ్ చెప్తున్నాడు అలా 50 ఉంటే 13 చెప్పినట్టు ఈ ముప్పేడు వీకినట్టే అడిగేటాడు ఓడిగా వాడు సంచి ఆడిటి పెట్టి ఉరికిండు అనుకో సంచి గింతుంటది అవును గింతుంటే ఆడు చెప్పాడు మళ్ళీ వచ్చి వాడు వచ్చి నాయే అనడుగా అనడుగా ఇక వాడు అటురికే వాడు అటురికి వరకాల ఇక్కడ ప్రజలు నడు గడ గడ నడు 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 అంటాడు నడు అన్న తర్వాత బ్యాగు జిప్పు గుంజుతారు బ్యాగు జిప్పు గుంజితే ఆ పెట్టిపోయినడు 50 లక్షలు ఉంటాయి ఈడేం వాళ్ళకేను ఒక ఒక కట్ట తీస్తాడు 50,000 రూపాయలకు లెక్క చెప్పలేదు పట్టుకున్నాం అంట అరే మరి ఈ బ్యాగ్ అంతా అన్ని బట్టలే బట్టలేసి బట్టలు కాలి బట్టలు ఉట్టియే అరే ఎవలీరా అంగి అంటే ఎవడు వస్తలేడు హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం 50,000 ప్రభుత్వానికి అప్పచెప్తాం ఇవి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఈ పెట్టనమ్మ పెట్టకనే పాయ పెట్టటో నన్న పెట్టనీర్రా చూచుడనట్టు ఉన్నాయంటే ఉన్నాయంటే పోవాను అంతే ఏవాడా పోవాడు పోవాడు మునుగోడులో పట్టుబడ్డ పైసలు 15 మంది లైక్ చేస్తే ముగ్గురు చూసిరా ఇగో ఇది కథ ఇక చెక్ పోస్ట్ కాడకు మునుగోడు ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ల షెడ్యూల్ ఎప్పుడంటే ఈ నెల 10న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేయనుండగా 11న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయిస్ రవంతి రెడ్డి 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయనున్నారు తిరిగి 14న భారీ ఎత్తున నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఖరారైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 13న నామినేషన్ దాఖలు చేయనున్నారు సమాచారం